హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ బాయ్ ఫోన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీటా యాప్లో స్లో మోషన్ ఎడిటింగ్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీవ్యూ అనేది చూపిస్తాను సో ఈ వీడియోని చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఇది నార్మల్ వీడియో సో ఎడిట్ చేయకముందు ఒక నార్మల్ వీడియో సో ఈ వీడియోని స్లో ఫాస్ట్ ఎడిటింగ్ చేసిన తర్వాత వీడియో ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఓకే ఫ్రెండ్స్ సో ఇది ఆఫ్టర్ ఎడిటింగ్ సో దీన్ని స్లో మోషన్ ఎడిటింగ్ చేసిన తర్వాత సో ఈ విధంగా అనమాట ఓకే ఓకే సో మరి ఇప్పుడు ఈ స్లో మోషన్ ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు సో ఫస్ట్గా నేను ఇప్పుడు మొబైల్ స్క్రీన్ని ఓపెన్ చేసి ఇందులో వీటా యాప్ని ఓపెన్ చేస్తాను సో మీ దగ్గర వీటా యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో వీటా యాప్ అనేది ఒక ఫ్రీ వీడియో ఎడిటర్ యాప్ సో ఎలాంటి వాటర్ మార్క్ కూడా మనకు ఉండదు ఫ్రీగా వాటర్ మార్క్ని రిమూవ్ చేయొచ్చు ఓకే సో ఫస్ట్ మనం వీటి యాప్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ దగ్గర చిన్నగా ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న అన్ని వీడియో కూడా ఇక్కడ షో అవుతుంది సో మనకు నచ్చిన వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చిన్నగా ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే ఈ విధంగా వీడియో అనేది లోడింగ్ అవుతుంది అనమాట ఓకే సో అయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి సింపుల్గా స్లో మోషన్ ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్గా నేను ఇక్కడ ఈ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను చూడండి సో ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంది సో ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ డ్యూరేషన్ ఉన్నాయి వీడియో ఇది సో దీన్ని స్లో ఫాస్ట్ మోషన్లో ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకే సో మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఎఫెక్ట్స్ అలాగే ఇక్కడ ఎడిట్ రీషో ఎఫెక్ట్ తర్వాత ఇక్కడ మనకు ప్లస్ అనే ఐగా ఉంటుంది సో ఈ ప్లస్ అనే అన్ ఉంది క్లిక్ చేస్తే మనకు ఇంకో ఆప్షన్స్ కూడా చాలా ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ పీఐపి కానీ స్టిక్కర్స్ మొజాయి ఫిల్టర్స్ ఆప్షన్ అడ్జస్ట్మెంట్ సో మనకు వీటితో అవసరం లేదు సో ఇక్కడ మనకు ఫస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది సో అదేంటంటే ఎడిట్ అనే ఆప్షన్ ఒక సీజర్ అనమాట ఓకే సో ఈ సీజర్ ఆప్షన్ ద్వారానే మనం ఇక్కడ స్లో ఫాస్ట్ ఎడిటింగ్ చేయొచ్చు చాలా వెరీ సింపుల్గా చేయొచ్చు సో ఫస్ట్ ఇక్కడ ఒకసారి వీడియోని ఈ విధంగా మనం ప్యూస్ చేసుకోవాలి సో ఇక్కడ కొన్ని మనం కొన్ని పాయింట్స్ దగ్గర మనం వీడియోని స్ప్లిట్ చేసుకోవాలి అంటే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి సో ఇక్కడ స్ప్లిట్ చేస్తాను చూడండి నేను ఒక ఫోర్ సెకండ్స్ దగ్గర సో వీడియోని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ స్ప్లిట్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ ఒక పార్ట్గా నేను డివైడ్ చేస్తాను అనమాట సో ఈ విధంగా నేను ఇంకొక సెవెన్ సెకండ్స్ వద్ద ఇంకొక స్ప్లిట్ అనేది చేస్తాను ఇక్కడ ఓకే సో ఈ విధంగా నేను ఇక ఈ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉన్న వీడియోని ఒక ఫోర్ పార్ట్స్గా స్ప్లిట్ అనేది చేస్తాను స్ప్లిట్ ఆప్షన్ యూస్ చేసి కట్ చేస్తాను అనమాట సో ఎందుకు కట్ చేస్తానంటే నేను స్లో ఫాస్ట్ ఎడిటింగ్ చేయడానికి ఈజీగా ఉండడానికి నేను ఈ విధంగా చేస్తాను సో ఇప్పుడు వెరీ సింపుల్గా మనం ఇక్కడ స్లో ఫాస్ట్ ఎడిటింగ్ చేయొచ్చు ఓకే సో ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను కదా సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఉంది కదా సో ఫస్ట్ పార్ట్ మీద ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది సో ఈ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో మనం ఫస్ట్ పార్ట్లో ఈ విధంగా మనం స్లో మోషన్ రావాలా ఫాస్ట్ మోషన్ రావాలా మనం డిసైడ్ చేసుకోవాలి సో నేను ఫస్ట్ పార్ట్లో యావరేజ్గా వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ స్పీడ్ ఉంటాను సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ని ఉండని సో దీని తర్వాత ఇప్పుడు నేను సెకండ్ పార్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను సో దీన్ని ఓకే సో ఈ సెకండ్ పార్ట్ యొక్క స్పీడ్ని నేను ఇంక్రీస్ చేస్తాను సో ఇక్కడ నాకు ఫాస్ట్ మోషన్ కావాలి కాబట్టి ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ స్పీడ్ని దీన్ని ఇంక్రీజ్ చేస్తాను ఓకే సో ఈ సెకండ్ పార్ట్ యొక్క స్పీడ్ని టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ థర్డ్ పార్ట్ ఉంది సో ఈ థర్డ్ పార్ట్ యొక్క స్పీడ్ని ఇక్కడ నాకు స్లో మోషన్ రావాలి కాబట్టి ఇక్కడ దీని స్పీడ్ని నేను జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ స్పీడ్లో ఇంక్రీస్ చేస్తాను సో దీని స్పీడ్ని తగ్గిస్తాను అండ్ లాస్ట్ ఫోర్త్ పార్ట్ యొక్క స్పీడ్ని నేను టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ స్పీడ్లో ఇంక్రీజ్ చేస్తాను సో ఇక దీని స్పీడ్ని నేను ఒక్కసారిగా ఇంక్రీజ్ చేస్తాను ఓకే సో అయితే ఇప్పుడు ఈ వీడియోని ప్లే చేస్తే మనకు స్లో ఫాస్ట్ అనేది సింపుల్గా ఈజీగా ఎడిట్ అయిపోతుంది అనమాట ఓకే సో మనం ఏ పాయింట్ వద్ద స్లో మోషన్ రావాలో అక్కడ మనం స్పీడ్ని తగ్గించేసినాం సో ఎక్కడైతే ఫాస్ట్ మోషన్ రావాలో అక్కడ స్పీడ్ యొక్క వీడియో యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసినాం అనమాట ఓకే సో ఈ విధంగా చేసేసిన తర్వాత చాలా సింపుల్గా మనం ఈ వీడియోని బ్యాక్ చేసేయాలి ఇక్కడ నుంచి సో ఇక్కడ చిన్నగా మార్క్ ఉంది కదా సో దాన్ని వచ్చేసి సో ఇప్పుడు మనం ఈ వీడియోని ప్లే చేయాలి సో ఇక్కడ మనకు ఇక్కడ ట్రాన్జాక్షన్స్ని కూడా మనం యాడ్ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ సో ఈ క క్లిప్స్కి క్లిప్స్కి మధ్య ఒక ట్రాన్సాక్షన్ కూడా ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేదా అది మన ఇష్టం సో ఇప్పుడు వీడియోని ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట ఓకే సో ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ అండ్ స్లో మోషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఈ విధంగా ఓకే సో మనకు ఎక్కడైతే స్లో మోషన్ కావాలో అక్కడ వీడియో స్పీడ్ అనేది స్లోగా అయిపోతుంది అలాగే ఎక్కడ ఫాస్ట్ కావాలో సో అక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి సో ఇదే వీడియో యాప్లో వీడియో యొక్క స్లో ఫాస్ట్ ఎడిటింగ్ అనమాట సో చాలా సింపుల్గా ఉంటుంది సో ఎక్కువగా దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ఏం లేదు సో సింపుల్గా ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకే సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు టాప్లో రైట్ సైడ్లో మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు సో ఓకే సో పని ఈ విధంగా వీటి యాప్లో స్లో మోషన్ ఎడిటింగ్ చేయాలి సో మీరు ఇంకేదైనా నాకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పచ్చు ఇలాంటి మరెంటో లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ